గిరి ప్రదక్షిణ అనేది కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇది జరిగేది, కానీ పెద్ద స్థాయిలో అనేది జరగకుండా నామమాత్రంగా ఇక్కడున్న మా పూజారులు, సిబ్బంది, అలాగే గ్రామస్తులు కొంతమంది కలిసి దాంట్లో పాల్గొనేవారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ కొండ చుట్టూరు సరైన మార్గం లేకపోవడం వల్ల గతంలో రైతులు పొలాలు అవి చెట్లు అవి ఉండేవి, అవి ఆక్రమణవి ఉండేవి గవర్నమెంట్ స్థలంలో. దానివల్ల బస్సు వెళ్ళలేకపోయేది, వాహనాలు కానీ వెళ్ళడం అని వీలు కాక మామూలు బల్లకీతోటి వాళ్ళు మా పరిచారకులు దాన్ని మూసుకుని వెళ్ళేవారు. అందుచేత నడవడం కూడా అక్కడ ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేసామంటే మేము ఆ కొండ చుట్టూరు కూడా రోడ్డు మార్గాన్ని పోలవరంలో ఉన్న ఒక సబ్ కాంట్రాక్టర్ గారు వారి సహకారంతో పూర్తిగా వారి నిధులతోటే చేపట్టడం జరిగింది. దానివల్ల వారు చాలా శ్రమించి వారు దాత మాకు ఈ రోడ్డుని ఏర్పాటు చేశారు. దీనివల్ల చక్కగా సులువుగా భక్తులు చుట్టూరు గురి ప్రదర్శన చేసేందుకు అనువైన ఆ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే దాని గురించి మేము విస్తృతమైన ప్రచారం ఇస్తున్నాం. ఈసారి కనీసం 100,000 మంది పైబడి వస్తారన్న ఉద్దేశంతో మేము విస్తృతంగా ప్రచారం, దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి మంచినీరు కానీ లేదా ఇతరత్ర కొంత సదుపాయం కానీ లేదా డాక్టర్లని అక్కడ కొంత మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందుగురించనే దీని గురించి ఒక ప్రత్యేకంగా ఒక సీడీని రూపొందించాం, కొంత పాటలు రచింపజేసి దాన్ని రికార్డ్ చేసి విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా అంటే ఏ రోజున మొదలవుతుందండి? అది 23వ తారీఖున. ఎంతసేపు తిరగాల్సి ఉంటుంది? సుమారుగా 23వ తారీఖున ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. సుమారు 11 కిలోమీటర్ల దూరాన్ని నడవలసి ఉంటుంది. ఇలాగా బెండపూడి వైపుగా వెళ్ళి బెండపూడి వైపు నుంచి అక్కడ పుష్కర కాలువ కానుకుని చుట్టుగా దగ్గరలో ఆ కొండల పక్క నుంచి పోలవరం కెనాల్ కూడా దాని పక్క నుంచి వెళుతుంది. అలా తిరిగి మేము ఇక్కడ ఘాట్ అనేది మాకు పంపా రిజర్వాయర్ ఘాట్లు ఉన్నాయి, అక్కడ వరకు కూడా మా కొండ దిగువ ప్రాంతం అంటే దిగువ మెట్లు కిందకి దిగి వెళ్ళిపోయే మార్గం ద్వారా కూడా అక్కడ దాకా వస్తాం. అది పూర్తిగా వైదిక కార్యక్రమాలతోటి మా పూజారులతోటి దానితో అన్నీ చేసుకుంటూ ఉంచుతాం. ఆ రోజు సాయంత్రం కూడా జ్వాలాతోరణం అని మెట్ల వద్ద అంటే తొలిభావించాలని స్వామివారి కొండ కింద మెట్ల వద్దని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్వాలాతోరణం అనేది కూడా ఉత్సవం ఇందులో భాగంగా మేము చేపట్టడం జరిగింది. అంటే తిరునామలైలో చూస్తూ ఉంటాం గిరి ప్రదర్శనం అనేది దేశవ్యాప్తంగా అక్కడ చాలా ఫేమస్ అండి. తమిళనాడులో ఆత్రాహనే జరుగుతుందా లేకపోతే కొత్తగానా మీరు అంటే ఇది ఇప్పుడు ప్రచారం చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తులు తర్వాత కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఈ పౌర్ణమి సందర్భంగా మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చేలాగా మేము దాన్ని అవగాహన కల్పిస్తున్నాం, భక్తుల్లో ప్రచారం కల్పిస్తున్నాం. తద్వారా కూడా పెద్ద స్థాయిలో జరగడం వల్ల అప్పుడు తద్వారా ఇది రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా తెలిసి భక్తులు అనేక మంది ఇంకా వచ్చి దేవాలయానికి మామూలుగా దర్శనానికి వచ్చేందుకు కూడా దోహదం చేస్తుందని మా అభిప్రాయం. జితేంద్ర గారు, మన కోరుకొండ లక్ష్మీ నరసింహాలయాన్ని అదేవిధంగా గోదావరి హారతి విషయంలో కూడా అన్నవరం దేవస్థానం చాలా ఇతోదిక ప్రోత్సాహాన్ని అందించింది. అట్లాంటి ట్రెడిషనల్కి సంబంధించి లేకపోతే ఈ దేవాలయాలకు పునరుద్ధరణ కానీ దీపదీప నైవేద్యాలకి అన్నవర దేవస్థానం భవిష్యత్తులో ఇంకా ఇతర దేవాలయాలకి ఏ ఆలయాలకి సహాయం చేసే అవకాశం? ఇప్పుడు కోరుకొండ దేవాలయంతో పాటు ఇంకా 5 దేవాలయాలు మాకు శంఖవరం, గదనాపల్లి, కొవ్వూరు, గండేపల్లి మండలంలో ఉన్న ఉప్పలపాడు, ఏలేశ్వరం కూడా ఉన్నాయి. కానీ మరి ఇప్పటికే మాకు 6 దేవాలయాలు మాకు దత్తతగా ఉన్నాయి. మరి నిధుల లభ్యతను బట్టి భవిష్యత్తులో ఆ దేవాలయాలకి ఇంకేదిగా చేయగలుగుతాం, కానీ కొత్తగా మరి దత్తత తీసుకోవడం అనేది అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అది ఇప్పుడే ఊహించి చెప్పలేం. ఇప్పుడు అంటే ప్రస్తుతం కొండ మీద జరుగుతున్న ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏమో ఉన్నాయి? ఇక్కడైతే ప్రధానంగా మేము వచ్చిన తర్వాత ఎంతో కాలంగా 138 గదుల నిర్మాణం గత 4 సంవత్సరాలుగా అది పెండింగ్లో ఉంది. దాన్ని మేము వచ్చిన తర్వాత పాలమండలి సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉరుపుల సుబ్బారావు గారు, జ్యోతుల నెహ్రూ గారు, యనమల రామకృష్ణ గారు వారి సహకారంతో మేము 138 గదులకి అనుమతులు తీసుకొచ్చాం. దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది, కాంట్రాక్టర్ కూడా పని ప్రారంభించారు. అంతేకాకుండా దాతలు మట్టే శ్రీనివాస్ గారని ట్రస్ట్ బోర్డు సభ్యులు అయినటువంటి మట్టి సత్యప్రసాద్ గారి బ్రదరు, వారు లలిత బ్రాండ్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు పెద్దాపురంలో. వారు 1.5 కోట్ల రూపాయలతో ఒక కళ్యాణ మండపాన్ని అంటే ఒకేసారి 10-15 వివాహాలు అయ్యే విధంగా అంత పెద్ద స్థాయిలో నిర్మాణం చేస్తున్నారు. అలాగే ఎంఎస్ రెడ్డి గారని, వారు కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబరు,
విశాఖపట్నంలో ఆయన కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. వారు కూడా 1.5 కోట్లతో వారు కూడా కళ్యాణ మండపాన్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికే అది పునాది స్థాయిలో ఉంది. ఇప్పుడు బహుశా అది నెక్స్ట్ మార్చి కల్లా కూడా 2 మండపాలు కూడా తయారవుతాయి. దానివల్ల ఏమిటంటే ఇక్కడ దేవస్థానంలో ఎక్కువగా వచ్చేది ఏంటంటే పెళ్లిళ్ళు వివాహాలు ఎక్కువగా జరుగుతాయి, దానికి సరైన వసతులు ఎక్కువగా లేవు కాబట్టి ఈ రెండు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మందికి మరి వివాహాలు చేసుకునేందుకు అందుబాటులోకి వస్తుంది. అలాగే మాకు ఇక్కడ ప్రసాదం తయారీ మీకు తెలుసు, వెంకట అన్నవరం శ్రీ వీరేంద్ర సత్యనారాయణ స్వామి ప్రసాదం అది ప్రత్యేకత కలుగుతుంది. దాని తయారీ కూడా కొంచెం ప్రత్యేక విధానంలో తయారవుతుంది. దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి భూతాది భవనం అది పాత పడిపోయింది. చాలా బిల్డింగ్ అది ఇంజనీరింగ్ అధికారులు దాన్ని కొలగొట్టేయాలని JNTU ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పడంతో యూనివర్సిటీ వారు దాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మాణం చేస్తున్నాం. దానికోసం ఈ మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మచ్చే సత్యప్రసాద్ గారు, వారు లలిత బ్రాండ్ ఇండస్ట్రీ అధినేత, ఆయన కూడా వారు 3 కోట్ల రూపాయలతో సుమారుగా అత్యాధునికమైనటువంటి ఈ ప్రసాదం తయారీ కేంద్రాన్ని వారు నిర్మాణం మొదలుపెట్టారు. అది బహుశా 6 జూన్లోకి లేదా 7 జూలైలో కన్నా అది కంప్లీట్ కావచ్చు. అంతేకాకుండా మరి ఒక్కొక్క డార్మిటరీ కూడా నిర్మాణం చేపట్టబోతున్నాం. అలాగే అన్నదాన బిల్డింగ్ను కూడా కొంచెం ఆధునీకరించి ఉన్న వారికి మరింత సదుపాయంగా ఉండేలాగా హాల్ని 2 హాల్ని ఏర్పాటు చేయడం గురించి కూడా ప్లాన్ చేసాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కింద క్వార్టర్ ఉంది కానీ అది పాడైపోయింది, కొత్త క్వార్టర్ నిర్మాణానికి కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈ దగ్గరలో ఉన్నటువంటి మన రామాలయం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద స్థాయిలో కళ్యాణం జరుగుతుంది ఏటా. ఆ కళ్యాణం జరిగే చోట ఏమైందంటే అక్కడ ఎప్పుడో పురాతన కాలంలో రాళ్ళు వేయడం వల్ల అవి కొంచెం పాడయ్యి భక్తులు ఎవరన్నా నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారికి కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా స్మూత్గా ఉండేలాగా ప్రత్యేకంగా రఫ్ గ్రానైట్ తోటి సుమారు 3 కోట్ల రూపాయలతోటి అది టెండర్లు కూడా పిలవడం జరిగింది. బహుశా జనవరి నుంచి ఆ పనులు ప్రారంభమవుతాయి. దీనివల్ల భక్తులకి ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ONGC ద్వారా కొన్ని లెట్రిన్స్ కూడా అది బయో టెక్నిక్ విధానంలో ఉన్నటువంటి లెట్రిన్ కూడా నిర్మాణం చేపట్టాం. 8 కూడా ఒక 2-3 రోజుల్లో అవుతాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం అనేది ఈ అన్నవరం వీరేంద్ర సత్యనారాయణ స్వామికి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శని ఆది సోమవారాలు అంటే దాదాపుగా మొన్నటికి ఒక శని ఆది సోమవారం అయినా ఇంకా 3 వారాల పాటు భక్తులు ఎక్కువగా అధిక స్థాయిలో వస్తారు కాబట్టి వారికి కావలసినటువంటి వ్రతాలు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. అలాగే దర్శనానికి కూడా ఏర్పాట్లు చేసాం. వారికి ఉదయం 4 గంటల వరకు కూడా రద్దీ సమయంలో వారికి పులిహార దద్దోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా భక్తులు తక్కువగా ఉన్న రోజుల్లో అయితే మేము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 1 నెల మాత్రమే అన్నదానం పూర్తి స్థాయిలో ఉండదు, ఎందుకంటే భక్తులు రద్దీని దృష్టి పెట్టుకుని వారికి అంతా సప్లై చేయాలన్న ఉద్దేశంతో మేము ఓన్లీ పులిహార మాత్రమే దద్దోజనం మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన రోజుల్లో డిసెంబర్ నుంచి మళ్ళీ యథావిధిగా అన్నదానం అనేది రోజు ఉదయం 11:30 నుంచి 2:30 వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమం భక్తులకు అందుబాటులో ఉంచుతాం. జితేంద్ర గారు, భక్తుల నుంచి వస్తున్న ప్రధాన గ్రీవెన్స్ ఏముంటున్నాయండి? అంటే ప్రధానమైన గ్రీవెన్స్లు ఏంటంటే మాకు పురోహితులు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, దాని మీద మొన్ననే ఒకటి వస్తే కనుక అతను ఇమీడియట్గా మేము విధుల నుంచి తప్పించాం. అంతేకాకుండా అక్కడక్కడ షాపుల్లో కొంచెం అధిక రేట్లకి అమ్ముతున్నారనేది ఫిర్యాదులు వస్తున్నాయి. దాని మీద మా సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అక్కడ వాచ్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాం. అలాగే ఒకవేళ ఎదురైనా అటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుని జరిమానాలు విధించడం అది చేయడం జరుగుతుంది. సో ఇంకా అంటే భక్తులకి సంబంధించి దేవస్థానం తరఫున మీరు చెప్పదలసింది ఏమైనా? నేను భక్తులకి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే దయచేసి ఇక్కడ దేవుని దర్శనానికి వచ్చినప్పుడు మీరు మా సిబ్బందిని ద్వారా మీరు సమాచారం తెలుసుకోవచ్చు. మేము సమాచార కేంద్రం కూడా వెస్ట్ రాజగోపురం దగ్గర ఉంచాం. అలాగే PRO ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా సరే మా సిబ్బంది మీకు గుర్తింపు కార్డుతో ఉంటారు, తెలుపు డ్రెస్ చేసుకుని ఉంటూ ఉంటారు. ఏ సందేహం కలిగిన వాడిని అడగాలి కానీ దళారులు కొంతమంది మేము దర్శనం ఇప్పిస్తాం లేదా ప్రసాదం తొందరగా తీసుకొచ్చిస్తాం లేదా దర్శనం తొందరగా చేయిస్తాం మా వల్ల అవుతుందని కొంతమంది దళారులు అక్కడ భక్తుల రూపంలో అక్కడ నిలబడి వాళ్ళు ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. అది గురి కాకుండా మీరు దయచేసి ప్రతిదానికి కూడా మా దేవస్థానం వారు కొన్ని నిర్ణీత రుసుములు నిర్ణయించారు, ఆ రుసుములు కౌంటర్లో మీరు చెల్లించి మీరు దేవుని దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.